పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఫీజ్ రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తాడివలస దేవరాజు తెలిపారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని చీరాల పట్టణంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఒక కొత్త వరవడితో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి పేద వర్గాల ప్రజల దగ్గర గాలి బాటన నడిచి ఎండలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలంలో ఉన్న సమయంలో రాజ్యాధికారాన్ని తెచ్చి మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి కాలం 33 మంది ఎంపీలను 179 200 చిల్లర ఎమ్మెల్యేలను గెలిపించి వేదిక మీద ఎక్కి ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రజలంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అందుకే అంత అభిమానాయి. మొదటి సంతకం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి మా డాక్టర్ గారు నా ఎదురు నిలబడి ఉన్నారు. కామాక్షి హాస్పిటల్ అధినేత ఆయన హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి బొమ్మ దగ్గర ఆయన కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన చేసిన గొప్పతనం అయితే మొదటి సంతకం ఎవరైనా సరే ఆపదలో ఉంటే వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవడానికి గవర్నమెంట్ ఉంది, కాపాడుతుంది మిమ్మల్ని. 108 అనేటువంటి ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని తెచ్చి పేద ప్రజల ప్రాణాలని కాపాడినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయన తప్పకుండా మనం స్మరించుకోవాలి. ఇవాళ మనలో లేడు. రెండవది ఒకటి గ్రేటెస్ట్ ఉంది. భారతదేశం మొత్తంలో ఎక్కడ ఏ ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదానాన్ని తీసుకుని ఈరోజు దండేసి ఘన నివాళులు అర్పించాము. ముఖ్యంగా ప్రతి పేదవాడికి విద్య, వైద్యం, ఉపాధి, గూడు ఈ నాలుగు ఎంతో ముఖ్యమైనవి. నాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి పాలసీలతో విద్య బీసీలకి అందరికి కూడా బీసీలకు మరి ముఖ్యంగా కూడా ఎప్పుడు లేని విధంగా స్కాలర్షిప్ ఇచ్చి విద్యార్థుల్ని మంచి ఇంజనీరింగ్ డాక్టర్లను తెచ్చారు. అదేవిధంగా రెండోది వైద్యం. భారతదేశం మొత్తం కూడా చూసే విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సేవలు కాదు, కార్పొరేట్ వైద్య సేవలను అందించినటువంటి మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తనకన్నా ఒక అడుగు ముందేసి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా 16 మెడికల్ కాలేజీలు ఒక్కసారిగా 9000 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ముందుకి తీసుకొస్తున్నందుకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా విద్యలో నాడు నేడు కింద అనేక పాఠశాలలు, అది కార్పొరేట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనే విధంగా కల్పించే విధంగా మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా రూపురేఖలు మార్చారు. విద్యా వైద్యాన్ని మరియు ఉపాధిని అదేవిధంగా కొత్తగా ఇప్పుడు జగనన్న హౌసింగ్లు కాలనీలు కడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా చరిత్రలో అన్ని ఇల్లులు కట్టుకున్నారు. పేదవాడి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము.